సురేష్ గారు ఆయన ఒక సాధారణ రైతు. మీరే ఆలోచించండి, ఒక సాధారణ రైతు తన కూతుర్ని ఇంజనీరింగ్ చదివించాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పనో. నేను నా ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నప్పుడు నాది అటువంటి పరిస్థితే. కానీ ఎప్పుడైతే మన జగనన్న ప్రభుత్వం వెలుగులోకి వచ్చిందో నాకు ఎంతో సహాయపడింది. అది ఎలా అంటే, నేను నా ఫస్ట్ బీటెక్ చదువుతున్నప్పుడు నాకు ఫీజ్ రీఇంబర్స్మెంట్ కేవలం 35,000 రూపాయలు మాత్రమే వచ్చేది. కానీ ఎప్పుడైతే మన జగనన్న ప్రభుత్వం వెలుగులోకి వచ్చిందో నాకు ఫుల్ ఫీజ్ రీఇంబర్స్మెంట్ వచ్చేలా చేశారు, అనగా 73,900 రూపాయలు. ఇది మాత్రమే కాదు, నా హాస్టల్ వసతి కోసం ప్రతి సంవత్సరం నాకు 20,000 వచ్చేది. ఇలా జగనన్న నా ఒక్కదానికి మాత్రమే కాదు, నా కుటుంబానంతటికి కూడా ఎంతో సహాయపడ్డారు. అది ఎలా అంటే, మా చెల్లికి అమ్మఒడి పథకం ద్వారా 15,000, మా నాన్నగారికి రైతు భరోసా కింద 13,500, మా నానమ్మ గారికి ప్రతి నెల పెన్షన్ 2,500 వచ్చేలా చేశారు. ఇలా నా ఒక్కదానికే కాదు, ఎన్నో కుటుంబాలకు ఎంతో సహాయపడ్డారు. దీనికి మీకు నా కృతజ్ఞతలు జగనన్న. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విద్యా దీవెన ద్వారా నేను ఎంతో సహాయపడ్డాను. అది ఎలా అంటే, నా కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా నేను 3 ఉద్యోగాలను సంపాదించానని జగనన్న చెల్లిగా గర్వంగా చెప్తున్నారు. కావున ఇలా నేను ఒక్క విద్యార్థినే కాదు, ఇలా ప్రతి ఒక్క విద్యార్థి మన జగనన్న ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ఉపయోగించుకొని చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు అందరికీ తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే, మన మహిళలందరి కోసం మన జగనన్న దిశ యాప్ని ప్రవేశపెట్టారు. మనం గర్వంగా చెప్పచ్చు, ఈరోజు కేవలం ఈ యాప్ ద్వారానే మహిళలంతా స్వేచ్ఛగా ధైర్యంగా బయటికి వెళ్ళి రాగలుగుతున్నారు. ఇలా ప్రతి ఒక్కటి మన జగనన్న మన కోసం ఎంతో సహాయపడుతున్నారు. ఇలానే మీ ఆదరాభిమానాలు మా మీద ఎప్పుడూ